భారత్ వంజేకి న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పాతవూరులోని కేఆర్ హైస్కూల్ నందు జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సత్య గీతావరలక్ష్మి రెడ్డి, కార్పొరేషన్ డైరెక్టర్ సత్య రామకృష్ణారెడ్డి, సర్పంచ్ వారా కుమారి, జిల్లా అధికార ప్రతినిధి సబ్బిళ్ళ కృష్ణారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు పొలగం వెంకటరెడ్డి, పీటీ పడాల శ్రీనివాసరెడ్డి, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనేది మరి మనకి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ ప్రాధాన్యత ఇవ్వడం, ఆ నవరత్నాల ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే ఈ నవరత్నాల్లో విద్యా వైద్య రంగాన్ని యొక్క చల్లనైనటువంటి దీవెళ్ళు అందజేస్తూ చాలా సంతోషం. ఈరోజుకి సరిగ్గా పది పదిహేను రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా కానుక కిట్లను మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈ పాఠశాలలో ఎంత అనుభవము, విషయ పరిజ్ఞానము ఉన్న ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. కాబట్టి మీరు మీ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించి వారు ఇంటికి రాగానే పాఠశాలలో చెప్పిన విషయాలు వారిని చదివేలా చేస్తే వారు భవిష్యత్తులో పిల్లల్ని తప్పనిసరిగా స్కూల్కి పంపించాల్సిన బాధ్యత కూడా తల్లుల పైన ఉంది. అదేవిధంగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏ రకంగా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, అంటే స్కూల్కి పంపించేసాము వచ్చేసారులే అని మాత్రం కాకుండా కనీసం చదువుకుంటున్నారా లేదా వాళ్ళ క్రమశిక్షణగా ఉంటున్నారా లేదా ఇంటికి వచ్చిన తర్వాత అన్నది కూడా దయచేసి తల్లులు మరి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశయంతో అయితే విద్యని అభివృద్ధి చేయాలని ఆయన తలంచారో తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఈ పిల్లలందరూ కూడా మంచి మంచి చదువులు చదువుకుని జీవితంలో బాగా వృద్ధిలోకి వస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యాహ్న భోజన పథకం. అదేవిధంగా మరి కాలేజీలో చదివే పిల్లలకైతే విద్యా దీవెన, విద్యా వసతి గతంలో తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ మరి అప్పటి ముఖ్యమంత్రి దాన్ని మూడో మార్పించేయడం జరుగుతుంది.